కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి భారతదేశంలో ఉన్నటువంటి జానపద నృత్యాలు చాలా ఇంపార్టెంట్. వీటినే మనం ఇంగ్లీష్లో ఫోక్ డ్యాన్సెస్ అంటారు. ఈ ఫోక్ డ్యాన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో ఎలాంటి ఫోక్ డ్యాన్సెస్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఫోక్ డ్యాన్సెస్ నుంచి క్వశ్చన్ ఎలా వస్తుంది, జానపద నృత్యాల నుంచి ఎలా ప్రశ్న వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాండియా ఈ రాష్ట్రానికి చెందినది, భామా కలాపము ఈ రాష్ట్రానికి సంబంధించినది అని అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వాటి మీద మనం ఫోకస్ చేయాలి. ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ జానపద నృత్యాలు ఏవో ఒకసారి చూద్దాం. విలాసిని నాట్యం, భామా కలాపం, వీధి నాటకం, డప్పు, తప్పెటగుళ్ళు, లంబాడి, తింస అండ్ కోలాటం. మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ చూడండి, విలాసిని నాట్యం, భామా కలాపం, వీధి నాటకం, డప్పు, తప్పెటగుళ్ళు, లంబాడి, ధింస అండ్ కోలాటం, ఇవి ఆంధ్రప్రదేశ్ జానపద నృత్యాలు. రెండు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర జానపద నృత్యాలని చూస్తే బుయా, చలో, వాంచు, పాసీ కొంకి, పొనోగ్, పోపిర్, ఇవి అరుణాచల్ ప్రదేశ్. మళ్ళీ చెప్తున్నాను, భుయా, చలో, వాంచు, పాసీ కొంకి, పొనోగ్, పోపిర్ అనేవి అరుణాచల్ ప్రదేశ్ జానపద నృత్యాలు. నెక్స్ట్ అస్సాం. అస్సాం జానపద నృత్యాన్ని పరిశీలిస్తే బిహు, ఇది చాలా ఇంపార్టెంట్, బిహు జానపద నృత్యము ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అనిస్తే అస్సాం పెట్టాలి. అలా కాకుండా బిహు పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అని చెప్పినా అస్సామే. నెక్స్ట్ బిచ్చువా, నాట్ పూజ, మహారాస్, కాళీ గోపాల్, బాగురుంభా, నాగా డ్యాన్స్, ఖేల్ గోపాల్, ఇవి అస్సాంకి చెందినటువంటి జానపద నృత్యాలు. మళ్ళీ అస్సాం రిపీట్ చేస్తున్నాను చూడండి, బిహు, బిచువా, నాట్ పూజ, మహారాస్, కాళీ గోపాల్, బాగురుంభా, నాగా డ్యాన్స్, ఖేల్ గోపాల్. ఓకే, నెక్స్ట్ బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జానపద నృత్యాలు, గౌర్ మారియా, పంతి, రౌత్ నాచా, పంధ్వాని, బీహార్ జతాజతిన్, బాకోబాహిన్, పన్వారియా, ఇది కంప్లీట్ చేంజ్ చేయాలి, బీహార్లో జతాజతిన్, బాకోబహిన్, పన్వారియా అనేవి జానపద నృత్యాలు. ఓకే, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ జానపద నృత్యాలని మనం పరిశీలిస్తే గౌర్ మరియా, పంతి, రౌత్ నాచా, పండ్వాని, వేధమతి, కపాలిక్, ఛత్తీస్గఢ్. మళ్ళీ చెప్తున్నాను, ఛత్తీస్గఢ్ జానపద నృత్యాల్లో గౌర్ మరియా, పంతి, రౌత్ నాచా, పండ్వాని, వేధమతి, కపాలిక్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు గుజరాత్. గుజరాత్ జానపద నృత్యాలని చూస్తే గార్భా, దాండియా, తిప్పని, భావై, చాలా ఇంపార్టెంట్ ఇది. గార్భా నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించినది అని అడిగితే గుజరాత్ పెట్టాలి. దాండియా నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే గుజరాత్ పెట్టాలి. మనకు తెలుసు కదండి, ప్రేమికుల రోజు అనే సినిమాలో దాండియా ఆటలు ఆడ సరదులు పాటలు పాడను ఒక గుజరాత్ పడుచుల పాడ అని ఉంది కదా, అంటే దాండి అంటే గుజరాత్, అది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ గోవా రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యాన్ని చూస్తే తరంగమేల్, కోలి, దేఖ్ని, ఫుగ్డి, షిగ్మో, ఘోడే, మోద్ని, సమయ నృత్య, జాగర్ అండ్ రణమేల్, గోవావి. మళ్ళీ చెప్తున్నాను, గోవా తరంగమేల్, కోలి, దేఖ్ని, ఫుగ్డి, షిగ్మో, ఘోడే, మోద్ని, సమయ నృత్య, జాగర్ అండ్ జనమేల్, అది రణమేల్, ఇవి మనకి గోవాకి సంబంధించిన జానపద నృత్యాలు. కమింగ్ టు ద హర్యానా. హర్యానా జానపద నృత్యాలను చూస్తే ఝూమర్, ఫాగ్, దఫ్, ధమాల్, లూర్, గుగ్గా, ఖోర్, ఇవి హర్యానాకి సంబంధించినవి. వన్స్ అగైన్, ఝూమర్, ఫాగ్, దంఫ్, ధమాల్, లూర్, గుగ్గా అండ్
ఖోర్, ఇవి హర్యానాకి సంబంధించిన జానపద నృత్యాలు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన జానపద నృత్యాలను చూస్తే ఝోరా, ఝాలి, చార్హి, ధామన్, చప్పేలి, మహాసు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చప్పేలి ఇంపార్టెంట్. ఇక్కడ చప్పేలి ఏ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యం అంటే హిమాచల్ ప్రదేశ్. వన్స్ అగైన్, హిమాచల్ ప్రదేశ్ ఝోరా, ఝాలి, చార్హి, ధామన్, చప్పేలి, మహాసు, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే రౌఫ్, ఇది ఇంపార్టెంట్. రౌఫ్ నృత్యము ఏ రాష్ట్రానికి చెందినదంటే జమ్మూ కాశ్మీర్. రౌఫ్, హికాత్, మందజాస్ అండ్ కుద్ దాండీ నాచ్. మళ్ళీ చెప్తున్నాను, జమ్మూ కాశ్మీర్ రౌఫ్, హికాత్, మందజాస్, కుద్ దాండీ నాచ్. నెక్స్ట్ జార్ఖండ్, జార్ఖండ్ రాష్ట్ర జానపద నృత్యాలను చూస్తే అల్కప్, కర్మా ముండా, అగ్ని, ఝుమర్, జననీ ఝుమర్, మర్ధనా ఝుమర్, పైకా, ఫగువా, ఇవి జార్ఖండ్కి సంబంధించి. వన్స్ అగైన్, జార్ఖండ్ అల్కప్, కర్మా ముండా, అగ్ని, ఝుమర్, జననీ ఝుమర్, మర్ధనా ఝుమర్, పైకా, ఫగువా, ఈ నృత్యాలన్నీ కూడా జార్ఖండ్వి. నెక్స్ట్ కర్ణాటక స్టేట్ తీసుకుందాం. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యాల్లో యక్షగాన, హుతారి, సుగ్గి, కునీత అండ్ కార్ఘ. వన్స్ అగైన్ కర్ణాటక, యక్షగాన, హుతారి, సుగ్గి, కునీత అండ్ కార్ఘ. యక్షగానం మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే కేరళ స్టేట్కి వస్తే రెండే రెండు జానపద నృత్యాలు ఉన్నాయి. ఒకటి వట్టం తుల్లా అండ్ కైకోతి కలి. వత్తం తుల్లా, కైకోతి కలి కేరళ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యాలు. అండ్ మహారాష్ట్ర జానపద నృత్యాలకు వస్తే లావణి, నకాట, కోలి, లెజిమ్, గఫ, దహికల అండ్ దశావతార, ఇవి మహారాష్ట్ర జానపద నృత్యం. ఈ జానపద నృత్యాలలో 15వది మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో జవారా, మట్కి, ఆడా, కడానాచ్, పుల్పాటి, గ్రిధా డ్యాన్స్, సెలాలర్కి, ఇవి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి జానపద నృత్యాలు. మళ్ళీ మధ్యప్రదేశ్కి సంబంధించిన జానపద నృత్యాల్లో జావారా, మట్కి, ఆడా, కడానాచ్, ఫుల్పాటి, గ్రిధా డ్యాన్స్, సెలాలర్కి. ఓకే, నెక్స్ట్ మణిపూర్ జానపద నృత్యాలకు వస్తే డోల్చోలం, థాంగ్టా, లాయ్ హరోబా, పుంగ్చోలం. మళ్ళీ మణిపూర్ డాల్చోలం, థాంగ్టా, లాయ్ హరోబా, పుంగ్చోలం అనేది జానపద నృత్యాలు మణిపూర్లో. నెక్స్ట్ 17 మేఘాలయ రాష్ట్రంలో జానపద నృత్యాలు తీసుకుంటే లాహో, నాంగుక్రెమ్, లాహో, నాంగుక్రెమ్. అలాగే మిజోరాంకి సంబంధించిన జానపద నృత్యాలను తీసుకుంటే చెరా డ్యాన్స్, కుల్లాం, చైలాం, సాలకిన్, జాంగ్ థాలం. వెరీ వెరీ ఇంపార్టెంట్, మిజోరాం మళ్ళీ చెప్తున్నాను, చురా డ్యాన్స్, కుల్లాం, చైలాం, సాలకిన్, జాంగ్ థాలం, ఇవి మిజోరాంకి సంబంధించిన జానపద నృత్యాలు. నెక్స్ట్ నాగాలాండ్ జానపద నృత్యాలను తీస్తే రంగ్మా, బ్యాంబూ డ్యాన్స్, జీలింగ్, న్యూసిరియలమ్స్, గెథింగలిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాగాలాండ్. అండ్ ఒడిశా జానపద నృత్యాలను తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఒడిశా, సావరి, ఘుమారా, పజ్నక్, మునారి. ఒడిశా మళ్ళీ సావరి, ఘుమారా, పజ్నక అండ్ మునారి. ఇక్కడ సింగిల్గా ఒక్కటి తీసుకొచ్చి సావరి జానపద నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించినదని అడుగుతాడు కాబట్టి యూ షుడ్ కీప్ ఆన్సర్ ఒడిశా. నెక్స్ట్ పంజాబ్ డ్యాన్స్ తీసుకుంటే ఇక్కడ కూడా పంజాబ్ ఇంపార్టెంట్, ఎందుకంటే వెల్ నోటెడ్ డ్యాన్సెస్ ఇక్కడ ఉన్నాయి. భాంగ్రా, గిద్దా రెండూ కూడా ఇంపార్టెంటే, ఒక్కొక్కసారి రెండు అడగొచ్చు లేదా ఒకటి అడగొచ్చు. భాంగ్రా, గిద్దా, దాఫ్, ధామన్, భాంద్, ఈ డ్యాన్సెస్ పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటివి. భాంగ్రా, గిద్దా, దాఫ్, ధామన్, భాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పంజాబ్ డ్యాన్సెస్.
నెక్స్ట్ రాజస్థాన్ డ్యాన్సర్స్ వస్తే గుమర్, చక్రి, గనాగోర్, జులన్ లీలా, జుమా, సుసిని, ఘపాల్. నెక్స్ట్ సిక్కిం డ్యాన్సర్స్ చూసుకుంటే చూఫాట్, సిక్మారి, స్నో లయన్, యాక్ చామ్, థాసీ యాంకు. మళ్ళీ చెప్తున్నాను సిక్కిం, చూఫాట్, సిక్మారి, స్నో లయన్, యాక్ చామ్, థాసీ యాంకు ఇవి. నెక్స్ట్ తమిళనాడు నృత్యాలను చూస్తే కుమి, కోలాటం, కావడి. తమిళనాడు జానపద నృత్యాలు కుమి, కోలాటం, కావడి. నెక్స్ట్ త్రిపుర చూస్తే హోజాగిరి, ఓన్లీ వన్ ఫోక్ డ్యాన్స్, ఒకే ఒక జానపద నృత్యం ఉంది హోజాగిరి త్రిపుర. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ఇది మళ్ళీ ఇంపార్టెంట్, నౌతంకి. అది చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్స్లో, మళ్ళీ అడగడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. నౌతంకి జానపద నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడుగుతాడు. నౌతంకి ఉత్తరప్రదేశ్. రాస్లీలా, కజ్రీ, జోరా, జోరా కూడా ఇంపార్టెంట్ అడుగుతాడు. జోరా, చప్పేలి ఇవి ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, నౌతంకి, రాస్లీలా, కజ్రీ, జోరా, చప్పేలి ఉత్తరప్రదేశ్ జానపద నృత్యాలు. అండ్ ద ఫైనల్ వన్, లాస్ట్ వన్, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ జానపద నృత్యాలు తీసుకుంటే ఘర్వాలి, కుమాయుని, కజరి, జోరా, రాస్లీల. అక్కడ ఉత్తరప్రదేశ్లో జోరా, రాస్లీల కూడా ఉన్నాయి, మళ్ళీ ఉత్తరాఖండ్లో కూడా ఉన్నాయి, ఎందుకంటే ఆ రెండు రాష్ట్రాలు విడిపోయినవి కాబట్టి ఇక్కడ కూడా ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. ఉత్తరాఖండ్ మళ్ళీ చెప్తున్నాను, ఘర్వాలి, కుమాయుని, కజరి, జోరా, రాస్లీల. దీని మీద ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దృష్టి పెట్టండి. డెఫినెట్లీ వన్ క్వశ్చన్ విల్ బీ ఆస్క్డ్ ఇన్ యువర్ కాంపిటేటివ్ పేపర్. థ్యాంక్ యూ.